హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమను రెసిపీస్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కర్రీని కుక్కర్లో ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయలు ఇవి ఒక అర కేజీ వరకు ఉంటాయండి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాచి చెక్క లవంగం లైట్గా దంచుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయలు మూడు చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి పాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు వేయాలి తర్వాత అందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపును వేసుకోవాలి తర్వాత దాన్ని కలుపుకోవాలి తర్వాత దంచు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చెక్క లవంగం ఇలాచీని కూడా దంచుకున్నవి కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత సరిపడినంత కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కలుపుకోవాలి బాగా తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పాలు వేసుకోవాలి ఇవి రెండు మూడు స్పూన్ల వరకు ఉంటాయండి ఫుల్ ఫ్యాట్ మిల్క్నే నేను వేసుకున్నాను ఇక్కడ అలాగే రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నుంచి మూడు వరకు విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు మొత్తం నీరు అంతా ఉడికేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా చిక్కుడుకాయ కర్రీని కుక్కర్లో వండేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్